హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మనము దుబాయ్ ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎవరైతే అబ్రాడ్లో జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం అని చెప్పచ్చు. ముఖ్యంగా వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఫ్రెషర్స్ ని అడుగుతున్నారు. అంటే ఒక ఫ్రెషర్స్ అనే కాకుండా 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఆ కంపెనీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారు, దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఎక్కడున్నాయి, మీరు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దుబాయ్ ఫార్మసిస్ట్ యొక్క ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది ఒక కన్సల్టెన్సీ నుంచి అడుగుతున్నారన్నమాట. ఆ కన్సల్టెన్సీ నేమ్ వచ్చేసి బయో ప్లానెట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ బయో ప్లానెట్ అనేది బెంగళూరులో ఉంటుంది. సో వాళ్ళు వెను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి అడ్రస్ అట్ 154 5th main HSR లేఅవుట్ 7th section బెంగళూర్ కర్ణాటక. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ పోస్ట్ కోసం అడుగుతున్నారు అంటే ట్రైనీ ఫార్మసిస్ట్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఎక్కడంటే దుబాయ్ లో. అంటే అదేవిధంగా సాలరీస్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫస్ట్ ఇయర్ లో మీకు 3000 AED ఇవ్వబోతున్నారు. ఏఈడి అంటే తెలుసు కదా, అరబ్ ఎమిరేట్స్ దహమ్స్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్ లో మీకు 5000, థర్డ్ ఇయర్ లో 7000 to 10000 సాలరీస్ ఉంటాయని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 20 candidates వాళ్ళకు అవసరం ఉందని చెప్పొచ్చు. క్లయింట్ అంటే దుబాయ్ లో ఉన్నటువంటి మీరు వెళ్ళబోయే ఫార్మసీ పేరు వచ్చేసి సూపర్ కేర్ అని చెప్పొచ్చు. లార్జెస్ట్ చైన్ ఆఫ్ ఫార్మసీ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ మనం చూసుకున్నట్లయితే 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళెడుతున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఫార్మా మరియు ఫార్మడీ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు ట్రై చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఫ్రెషర్స్ ప్రిఫరబుల్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా అక్కడ నుంచి షార్ట్ లిస్టెడ్ చేసిన క్యాండిడేట్స్ ను మాత్రమే స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ విధంగా మీరు అప్రోచ్ అవ్వాలి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే వాళ్ళు మీకు ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డేట్ లో మీరు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్కైప్ ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్ మీరు కాల్ చేసి దీని మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా మీరు తెలుసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది పూర్తిగా కన్సల్టెన్సీది. సో వాళ్ళు మనీ కూడా మిమ్మల్ని అడుగుతారు. ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించి మీకు పూర్తిగా నచ్చి వీసా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాతే మీరు డబ్బులు పే చేయండి. అది ఎంత పే చేయాలి ఏంటి అనేది మీరు డైరెక్ట్ గా ఈ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ ఫార్మసిస్ట్ కి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. 3000 dirhams అంటే అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో 54,000 ఉంటుంది. సో మంచి సాలరీనే అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోను షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, అంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.